హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రెండో విడత రుణమాఫీ అయితే చేస్తామని చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను నుంచి ఈ నెల ముప్పై వరకు ఈ రుణమాఫీ అయితే కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది అయితే ఈ రుణమాఫీ కటాఫ్ డేట్ ఏంటి అంటే ఎప్పటివరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తారు అలాగే గోల్డ్ లోన్ మాపి చేస్తారా లేదా అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం వీటిని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా తప్పకుండా బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు రుణమాఫీకి సంబంధించి మొన్ననే క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది సీఎం కేసీఆర్ రెండో విడత కింద రుణమాఫీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది రెండోదప అసెంబ్లీ ఎన్నికలకు వెళ్ళిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు అయితే కట్ ఆఫ్ డేట్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు నాటికి లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది అంటే రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పదకొండు నాటికి ఎవరైతే రుణాలు తీసుకున్నారో వాళ్ళందరినీ మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది నాలుగు దశల్లో వీటిని అయితే మాఫీ చేయనున్నారు ఈ మేరకు ఆయా బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతుల వివరాలు లీడ్ బ్యాంకు ద్వారా ప్రభుత్వానికి అయితే చేరడం జరిగింది మొదటి విడతలో వడ్డీ అసలు కలిపి ఇరవై ఐదు వేలలోపు బకాయి ఉన్న అన్నదాతల ఖాతాలో మాఫీ సొమ్ము జమ చేసింది దీంతో జిల్లాలో ఏడు వేల రెండు మంది రైతులకు రుణముక్తి కలిగింది ఈ క్రమంలో రుణంపై ధీమాతో పలువురు రెండేళ్లుగా వడ్డీలు చెల్లిస్తూ ఖాతాలను అయితే రెండు వేలు చేసుకోవడం జరిగింది కొందరు అసలే చెల్లించగా వడ్డీల చక్రంలో నలిగిపోతున్నారు ప్రభుత్వం ఎప్పుడు రుణ కల్పిస్తుందోనని కల్పిస్తుందో అని తరుణంలో తాజాగా మంత్రిమండలి రెండో విడత మాపికి పచ్చజెండా ఊపింది దీంతో ఈ నెల పదిహేను నుంచి ముప్పై వరకు యాభై వేల అప్పులున్న రైతులకు రుణ విముక్తి అయితే కలగనుంది నిర్మల్ జిల్లాలో సుమారు పదహారు వేల వరకు కర్షకులు లబ్ధి పొందనున్నట్లు అధికారుల ద్వారా తెలిసింది దీంతో రైతులకు కొంతమేర ఊరటనైతే కలగనుంది సో ఫ్రెండ్స్ ఇక గోల్డ్ లోన్ గోల్డ్ లోన్ ఎవరైతే గ్రామాలలో అంటే గ్రామీణ బ్యాంకుల్లో పెట్టి తీసుకుంటున్నారో విలేజ్లో వాళ్ళే మాత్రమే మాఫీ చేయడం అయితే జరుగుతుంది ఇక పట్టణాలలో ఎవరైతే గోల్డ్ లోన్ తీసుకుంటారో వాళ్ళే అయితే మాఫీ కావని చెప్పడం జరిగింది ఓకే ఏదైతే మనకు గ్రామీణ బ్యాంకులు ఉంటాయి కదా అక్కడ పెట్టి గోల్డ్ లోన్ తీ తీసుకున్న వాళ్ళకు మాత్రమే మాఫీ అవుతాయి పట్టణాల్లో తీసుకున్న లోన్స్ అయితే మాఫీ కావని అయితే చెప్పడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈ రుణమాఫీ అనేది మనకు పదిహేను తారీఖు నుంచి అయితే మొదలు కానుంది